నీ పని చేస్తున్నా లేదా నీ పని చేయకుండా నేను మరలో పాల్పడి ఉపయోగించబిడ్డలంగా నేర్చుకున్నాం. దేవునిలో ఏ పని చేసినా ఊడిచినా చెప్పులుగా సర్దినా అక్కడ ముందు అక్కడ బాధలు ఊడిచినా కడిగినా మందిరం కడిగినా మందిరం సాపం తీసినా వంట చేసినా వంట పాత్రలు కడిగినా బాత్రూమ్ కడిగినా దేవునికి ఏ చిన్న పని చేసినా కానీ దేవుడి పని దేవుడు చేతనిస్తాడు. మరి అన్యాయుడు కాదు ఈయన. సాపులన్నీ వేసి శుభ్రం కడిగి సాపులు వేసి ఊడిసిన వాళ్ళకి పెద్ద బహుమానం ఇచ్చి నువ్వు బయట బండ్ల కడిగి లేదా బాతు కడిగావు అని చెప్పి నీ చిన్న బహుమానం ఇయ్యడు. ఆయన న్యాయవంతుడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయవంతుడు, జడ్జి. దేవుడు అంటే పదానికి అర్థం ఏంటంటే న్యాయవంతుడు. దేవుడు అంటే న్యాయవంతుడని అర్థం. నువ్వు ఎంత పని చేస్తే అంత చేతులు ఇస్తాడు నీకు. నీ కుటుంబంలో నీ బిడ్డలకి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, పరసమైన ఆశీర్వాదం, భూసమైన ఆశీర్వాదం కావాలంటే ఏ పని చేయాలా? పురుషుల దగ్గర నుంచి గేదె పాలు తీసుకోవటం, ఇల్లు ఉడుచుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, పాలు పోయిరావటం, ఇంట్లో ఉంచుకోవటం, ఈ పనులే కాదు, ఈ బాగుంది కొన్నాళ్ళకి. నిత్యం మన ఎంటో చెప్పిన ఏంటంటే దేవుని పని, దేవుంట్లో పని. నిర్ణయం తీసుకున్నాం ప్రభువా, నీ ఇంట్లో నేను ఎంతవరకు పని చేయగలుగుతున్నాను ప్రభువా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, చూపించావు, బలమిచ్చావు. ఈరోజు నేను ఆదివారం ప్రభువా పెద్దలు కూడా తీసి నీ ఇంటికి ఏమైనా వచ్చానా? మరి ఎప్పుడు వచ్చింది అంటాము దేవుడికి? ఆదివారం పెద్దల కాడ వచ్చింది. ఎవరి తృప్తానికి? దేవుని తృప్తానికి. సమాధిలో కూర్చి పెద్దల కాడ వచ్చిందంట. చూడండి, ఆ మాస్ ఏంటంటే దేవుడిని నేను చూడాలా, దేవుడు పని చేయాలా, దేవుడి దేవుడికి మాట్లాడాలి నేను. ఈరోజు ఎవరైనా సిస్టర్స్ ఎంతమంది వచ్చారు పెద్దల మందిరానికి దేవుడికి విడుదల చేసి చెప్తావా? పెద్దలాడి ఇంట్లో పనిచేస్తున్నావు, పెద్దలాడి వచ్చి దేవుడి ఇంట్లో పనిచేస్తున్నావా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, నేను పెందలాడే వచ్చి దేవుడి ఇంట్లో పనిచేస్తున్నాను, దేవుడి సన్నిధి చూస్తున్నాను వచ్చి, దేవుడి ఇంటి తలుపులు, దేవుని యొక్క ముఖదూరం, దేవుని సన్నిధి వెళ్తున్న పొద్దున్నే లేచి ఎంతమంది ధైర్యం చెప్తారు. ఉందా ఇవాళ ఆశ పడుకోవడానికి నేర్చుకుందాం. ఎందుకు మనకి నాడు ఆత్మకి ఎరగలేకపోతున్నామంటే దేవుడి మీద మక్కువ తగ్గిపోయింది. ఆ ఇంటిని గురించి ఆసక్తి ఏమంటాను, దేవుడి ఉంటాడు కింద కాడున్నాడు, నిన్ను ఇంటిని గురించి ఆసక్తి నన్ను రక్షిస్తుంది. నీటిని గురించి ఆసక్తి ప్రవగడలంగా చేయలేదని నేను అంటల్లా. ఇంకా దాని ఆసక్తిని ఏం చేసుకోవాలా? పెంచుకోవాలి. ఇంకా ప్రవీటిని గురించిన ఆసక్తిని పెంచుకోవాలి. ప్రభు పెందరగడా నీ ఇంటికి వెళ్ళాలి నేను, పెందరగడా నీ పనిని నీ ఇంటిని సిద్ధపరిచి తర్వాత వచ్చి నా ఇంట్లో పనిచేసుకుంటా. ఇది నీ ఆశ అయితే ప్రభు నేను ఆసక్తిస్తాను సహోదరా. ఇది నీ ఆశ అయితే ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆయన న్యాయమంతుడు, అన్యాయస్తుడు కాదు. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏంటి వెండి బంగారము ముత్యాలు డబ్బు ఆస్తి అన్ని సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది, అవన్నీ చుట్టూ పెట్టుకున్నాడు, కళ్ళు మూసాడు, ఉపయోగం ఏంది? మనకి అని ఉపయోగమా? ఏమి లేదే. ప్రభు పని చేద్దాం, వీటి వల్ల ఉపయోగమే రాదు. దేవుడి ఇంట్లో పని చేస్తే దేవుడు నమ్మకంగా నీకు చేతులుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. టర్కీలో భూకంపం వచ్చింది, ఎంతసేపు వచ్చింది? 17 సెకండ్ వచ్చింది. నిమిషం కూడా కాదు, నిమిషానికి 8 సెకండ్లు, 60 సెకండ్లు. 60 సెకండ్లు అయితే అప్పుడు మొత్తం తెచ్చేవాడు, ఇంకా 60 సెకండ్లు రాలా. 17 సెకండ్లో వచ్చింది. 17 సెకండ్లో బిల్డింగ్లు మా నేలమట్టం అయిపోయింది, కూలిపోయి గతం కంట 33 ఇళ్ళు ఉన్నాయంట. ప్రత్యేక అతనికి ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి? 33 బిల్డింగ్లు పోటీస్తున్నాడు అంట. 17 సెకండ్లు 33 బిల్డింగ్లు నేరమట్టం అయిపోయింది. తింటానికి ఆహారం లేక 3 బ్రెడ్ల కోసం బజార్ను పడ్డాడు. అయ్యా 3 బ్రెడ్లు ఇవ్వండి అయ్యా నాకు, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. 3 బ్రెడ్లు ఒకేసారి తింటే మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఉండవు కాబట్టి 3 బ్రెడ్ల కోసం బజార్ను అడుగుతున్నాడు. ఆకలి పట్టుకొట్టుకొని బయటపడ్డాడు. కోటీశ్వరుణ్ణి బజార్లో నిలబడటానికి దేవుడికి ఎంత టైం పట్టింది? 17 సెకండ్లు పట్టింది. ఆయన తెలుసుకుంటే మనం ఏంది, మన ఆస్తి ఏంది, మన ఆరోగ్యం ఏంది, దేని బట్టి మనం గర్విద్దాం? నా పనులు దేవు దాని ఏడాకుండా దర్శనానికి ఆయన అట్టా చెబుతాడు. ఊరక ఆయనకేం పని లేదు, పోయి ఆ గవ్వ కూర్చుంటాడు, ఆకేం పని లేదు, అమ్మాయి గవ్వ కూర్చుంటాడు. నాకాడ తీరింది
ఎవడు తెలుసుకుంటే సెకండ్ కూర్చోబెడతాడు, 10 సెకండ్లు కూడా కాదు.